మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే జనరల్గా చోడవరం నియోజకవర్గం మనం తీసుకుంటే అక్కడ టీడీపీ ఎక్కువగా గెలుస్తూ వచ్చింది, బట్ 2019లో వచ్చిన బ్రేక్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా, మళ్ళీ టీడీపీ గెలుచుకుంటుందా? అంటే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభకి భారీ ఎత్తున జనాలు తరలొచ్చారు మండు టెండ్లో. అది కొంచెం రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడివేసింది. ఎందుకంటే కె వెంకటరామేశం గారని బ్రాహ్మణ, అట్లాగే వేచల పాలవెల్లి గారు వెలమ, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా వెలమకి అవకాశం ఇస్తూ వచ్చింది. జిఆర్ రునాయుడు గారని ఆయనకు అవకాశం ఇస్తూ వచ్చింది. ఆయన చాలాసార్లు ఆయన గెలుస్తూ వచ్చారు. 1989లో ఎప్పుడైతే బల్లిరెడ్డి సత్యారావు గారు కాంగ్రెస్ నుంచి కాపు వచ్చారో అప్పటి నుంచి కాపుల నియోజకవర్గం ఇదిని అర్థమవుతూ వచ్చింది అందరికీ. బల్లిరెడ్డి సత్యారావు గారు 2 పర్యాలు, ఘంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2004లో పోటీ చేశారు. ఆయనకు 2వ ఎన్నిక 99 అనకాపల్లి లోక్సభ నుంచి గెలిచిన తర్వాత 2004 అంతటి కాంగ్రెస్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది. సో చాలా స్ట్రాంగ్ చూడవరం. ఆ తర్వాత ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాగసన్యాసరాజు గారిని వారికి తెలుగుదేశం అవకాశం ఇస్తూ వచ్చింది. వారికి ఇస్తూ వచ్చిన నేపథ్యంలో వారు గెలుస్తూ వచ్చారు 2009, 2014 వరుసగా. 2009-14 అంతక్రితం 2004లో మాడుగుల్లో గెలిచినటువంటి కరణం ధర్మశ్రీ ఆయన కాపు. ఆయన ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతూ ఉండేవారు. వారు 2019లో వారు ఘన విజయం సాధించారు. భారీ ఓట్ల ఆధిక్యతతో వారు నాగసన్యాసరాజు గారిని ఓడించారు. ఓడించిన తర్వాత వాస్తవానికి ఏంటంటే తెలుగుదేశం పెట్టని కోట, సందేహం లేదు. ఇక్కడ మీకు 2019 ఎన్నికల్లో ఇదే నాగసన్యాసరాజు గారి సోదరుడు రాజు అంటారు, ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే 5,000 ఓట్లే వచ్చినాయి ఆయనకి. ఈసారి కూటమి మీకు పొత్తులో ఉంది. అయితే కూటమి ప్రభావం చోడవరం లాంటి ఒక గ్రామీణ ప్రాంతపు నియోజకవర్గం అనొచ్చుతాను. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, అట్లాగే పూర్తిగా ఏంటంటే అతిపెద్ద పట్టణం కాదు, సాధారణమైనటువంటి పట్టణం కాదు, ఓ మోస్తరు నియోజకవర్గం చోడవరం. అక్కడేంటంటే మీకు స్థానికేతర అంశం అనేది పెద్ద ప్రభావం ఏం చూపించదు. లేకపోతే గంటా శ్రీనివాసరావు లాంటి ఆయన వచ్చి ఇక్కడ గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాకపోతే అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు ఇక్కడ కరణం ధర్మశ్రీ గారు ఏం చేశారంటే 2009లో పోటీ చేసి ఓడిపోయారు, 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏంటంటే నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి వారు మాడుగుల్లో గెలిచిన 2004, 2019లోనే మళ్ళీ గెలిచారు వైకాపా అభ్యర్థిగా. ఒకసారి ఆలోచిస్తే అవంతి శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారి కంటే కూడా మంత్రి చేయదగినంత అర్హత కరణం ధర్మశ్రీ గారికి ఉంది. సౌమ్యుడు, మృదు స్వభావి, అట్లాగే నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకుడు అన్నమాట ఆయనకు ఉంది. కాకపోతే ఏంటంటే రకరకాల సమీకరణలలో భాగంగా మొన్న అవంతి శ్రీనివాస్ గారు తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు మంత్రులయ్యారు. కానీ కరణం ధర్మశ్రీ గారు వీళ్ళ ఇద్దరికంటే చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, సో మంత్రి కాగలిగిన వ్యక్తి. అట్లాంటిది వాస్తవానికి ఏంటంటే ఇది నాగసన్యాసి రాజు గారి కంటే ముందు ఇక్కడ చోడవరం నుంచి కూడా పోటీ చేసేటటువంటి ఆలోచన గంటా శ్రీనివాసరావు గారు చేశారు తెలుగుదేశం అభ్యర్థి. అంటే భీమిలి అనుకున్నారు, భీమిలి ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు దక్కించుకుంటుందేమో అని చోడవరం వైపు కూడా ఆల్రెడీ ఒకసారి ఎన్నికలు నిర్వహించున్నారు, గెలిచున్నారు కాబట్టి, ఆనుపానులు తెలుసు కాబట్టి ఆలోచించారు. కానీ చోడవరం ఎట్టి పరిస్థితుల్లో క్షత్రియ సామాజిక వర్గానికే తెలుగుదేశం కేటాయించింది. కాపులు మీకు 90,000 పైచిలకు 100,000 లోపు ఓటర్లు, జనాభా కాదు ఓటర్లే ఉన్నటువంటి చోట ఏంటంటే నిన్న జరిగినటువంటి సభ ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకుల్ని ఆలోచనలో పడవేసింది. ఎందుకంటే ఎవరూ ఊహించినంత జనప్రవాహం మండు టెండ్లో రావడం అనేది తరలించినటువంటి జనం కాదు. వాస్తవానికి అట్లా అర్థం చేసుకుంటారు వీక్షకులు, తరలించినటువంటి జనం కాదు, స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనమే చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. అది ఆలోచనలు పడవేసింది. ఎందుకంటే చోడవరం లాంటి చోట మిట్ట మధ్యాహ్నం మండు టెండ్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ ఇలా తరలి రావడం అనేది ఖచ్చితంగా కరణం ధర్మశ్రీ గారు మరొకమారి ఇక్కడ జయకేతనం ఎగురవేస్తున్నారు. వారు ఈసారి భారీ ఆధిక్యతతో నేను గెలవబోతున్నాను, ప్రజలు వారు చెప్పారు నిన్న, వారు సభాముఖంగానే వారు అన్నారు, భారీ ఆధిక్యతతో నేను గెలవబోతున్నాను, మీ రుణం తీర్చుకుంటానని కరణం ధర్మశ్రీ గారు అనటం అయితే వాస్తవం అనమాట. ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు అంటే తెలుగుదేశం కంచుకోట వైకాపా ఖాతాలోకి మరొక మారు పడబోతోంది అన్నది తేటతెల్లం అయిపోయింది. వారు వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు చోడవరం లాంటి నియోజకవర్గాలు కొన్ని ఇప్పటికే ఫోకస్ చేసిన సిచ్యువేషన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్
టీడీపీ అధినేత పోటీ చేసే కుప్పంలో కూడా వాళ్ళు బాగా వేయాలని రకరకాల అది వేరు, అధినేత చేసేటటువంటి నియోజకవర్గం తాలూకు పరిస్థితులు వేరు, వీళ్ళు అభ్యర్థులు కేవలం అభ్యర్థులు వరుసగా ఇది ఇది నాలుగో ఎన్నిక వీళ్ళకి ఇద్దరికి, కరణం ధర్మశ్రీ వర్సెస్ నాగసన్యాసరాజు నాలుగో ఎన్నికది అయినప్పుడు మూడు ఎన్నికలు పూర్తి చేశారు, సమన్ చేస్తానంటున్నారు ఆ మాట కూడా ఉపయోగించారు నిన్న ధర్మశ్రీ. రెండు పర్యాలు నాగసన్యాసరాజు గెలిచారు నా మీద, ఒకసారి నేను ఇప్పుడు గెలిచాను, మళ్ళీ ఇప్పుడు రెండోసారి గెలిచి అది సరిసమానంగా బ్యాలెన్స్ చేసేస్తానని చెప్పి నిన్న అన్నారు. సో క్లారిటీతో ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నారు. సో ఆయన ఎఫెక్టే మరి సీఎం వచ్చినప్పుడు కూడా ఉండి ఉండొచ్చు కదా అనే పాయింట్ ఉంటుంది. ఉంటుంది, గెలిస్తే ఒకవేళ గెలిచి వైకాపా అధికారంలోకి వస్తే కరణం ధర్మశ్రీ గారిని మంత్రిమండలిలో చూడొచ్చు. ఓ అంటే సీనియర్ అని చెప్పారు కదా, సీనియర్ కాబట్టి ఈజ్ వెరీ సీనియర్. ఓకే, మొత్తానికి చూడవరంలో అలాంటి సిచ్యువేషన్, విధేయుడిగా ఉన్నారు పార్టీకి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంత విధేయుడిగా ఉన్నారు, వైకాపాకి వచ్చిన తర్వాత అంతే విధేయుడిగా ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఏంటంటే అటు షిఫ్ట్ అవ్వకుండా ఆ విధేయత అనేది ఒక్కొక్కసారి మిమ్మల్ని ఖచ్చితంగా అందలం ఎక్కిస్తుంది. ఆ సిచ్యువేషన్ చోడవరంలో ఉన్న చంద్రబాబు గారికి ఉంది అనేది. కాకపోతే ఏ మంత్రి పదవి ఇస్తారా తర్వాత చూద్దాం, ఏ శాఖ కేటాయిస్తారు, ఏ శాఖ ఆయన కేటాయిస్తారనే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, యు ఆర్ వెల్కమ్. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.